ఈనాటి ధ్యానాంశము ద్వితీయోపదేశ కాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెళ్లి చేసుకున్న తరువాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి అతనికిష్టము తప్పినడలా అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయవలను ఆమె అతని ఇంటి నుండి వెళ్లిన తరువాత ఆమె వేరొక పురుషుని పెండ్లి చేసుకునవచ్చును ఆ రెండవ పురుషుడు ఆమెను వల్లక ఆమెకు పరిత్యాగ వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేసినడలనేమి ఆమెను పెండ్లి చేసుకున్న పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయినడలనేమి ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెండ్లి చేసుకొనుటకే ఆమెను మరలా పరిగ్రహింపకూడదు ఏలయనగా ఆమె తన్ను అపవిత్రపరచుకొనెను అది యహోవా సన్నిధిని హేయము గనుక నీ దేవుడని యహోవా నీకు స్వాస్యముగా ఇచ్చుచున్న దేశమునకు పాపము కలగకుండాట్లు మీరు అలాగూ చేయకూడదు ఒకడు క్రొత్తగా దానిని పెండ్లి చేసుకుని సేనలో చేరిపోకూడదు అతనిపైన ఏ వ్యాపార భారమును మోపకూడదు ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవలెను తిరుగటినైనను తిరుగటి మీద దిమ్మనైనను తాకట్టు పెట్టకూడదు అది ఒకని జీవనాధారమును తాకట్టు పెట్టినట్లే ఒకడు ఇస్రాయేలు కుమారులైన తన సహోదరులలో నొకని దొంగిలిట కనుగొనబడినడలా అతడు వాణిని తన దాసునిగా చేసుకునినను అమ్మినను ఆ దొంగ చావలెను అలాగు చేసినయడలా ఆ చెడుతనమును మీ మధ్య నుండి పరిహరించుదురు కుష్ఠిరోగ విషయము యాజకులైన లేవీలు మీకు బోధించు సమస్తమును చేయుటకు బహు జాగ్రత్తగా ఉండు నేను వారికి ఆజ్ఞాపించినట్లు చేయుటకు మీరు జాగ్రత్తగా ఉండు మీరు ఐగుప్తిలో నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడిని యహోవా మిర్యామునకు చేసిన దానిని జ్ఞాపకముంచుకొనుడి నీ పొరుగువానికి ఏదైనాను నీవు ఎరివిచ్చిన ఎడల అతని యొద్ద తాకట్టు వస్తువు తీసుకొనుటకు అతని ఇంటికి వెళ్ళకూడదు నీవు బయట నిలవలేను నీవు ఎరువిచ్చినవాడు బయటనున్న నీ యొద్దకు ఆ తాకట్టు వస్తువుని తెచ్చి ఇచ్చును ఆ మనుషుడు భేదవాడైనడలా నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు అతడు తన బట్టని వేసుకొని పండుకొని నిను దీవించినట్లు సూర్యుడు అస్తమించినప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరలా అప్పగింపవలెను అది నీ దేవుడిని యహోవా దృష్టికి నీకు నీతి అగును నీ సహోదరులలోనేమి నీ దేశమందలి నీ గ్రామములలోనున్న పరదేశులలోనేమి దీనదరిద్రుడైన కూలీవాణిని బాధింపకూడదు ఏనాటి కూలి ఆనాడు ఇయ్యవలెను సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇయ్యవలెను వాడు బీదవాడు గనుక దాని మీద ఆశ ఉండును వాడు నిన్ను బట్టి యహోవాకు మరుపెట్టునేమో అది నీకు పాపమగును కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నందును పరదేశికే గాని తండ్రి లేని వానికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసుకొనకూడదు నీవు ఐగుప్తులో దాసుడవై ఉండగా నీ దేవుడని యహోవా నిన్ను అక్కడి నుండి విమోచించినని జ్ఞాపకము చేసుకున్నవలెను అందుచేత ఈ కార్యము చేయవలనని నీకాజ్ఞాపించుచున్నాను నీ పొలములో నీ పంట కోయుచున్నప్పుడు పొలములో ఒక పన మరచిపోయినడల అది తెచ్చుకున్నటకు నీవు తిరిగిపోకూడదు నీ దేవుడిని యహోవ నీవు చేయు పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు అది పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఉండవలెను నీ ఒలివ పండ్లను ఏరునప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు అవి పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఉండవలెను నీ ద్రాక్ష పండ్లను కోసుకున్నప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు అది పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఉండవలెను నీవు ఐగుప్త దేశమందు దాసుడువైంటివని జ్ఞాపకము చేసుకును అందుచేత ఈ కార్యము చేయవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె